ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంకా 40-50 రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజులు దగ్గరికి వచ్చినాయని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమణి భువనేశ్వరి గారి మాటలే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది. ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది, టైం అయిపోయింది. ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని ఇది తుప్పుగా ఈరోజు మిగిలిపోతా ఉన్నాడు. కాబట్టి కనీసం ఈరోజు నన్నైనా గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈరోజు అడుగుతాం. ఎట్టా లోకేష్ మాలోకం మంగళగిరిలో ఓడిపోతాడు, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది, సరే కనీసం నేనన్నా నిలబడతాను, నాకన్నా అవకాశం ఇవ్వండి, ఏదో గెలిచి అయినా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేను ఎమ్మెల్యేగా అవుతానని చెప్పి బ్రతిమాడుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అంటే ఇంకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తాను. తప్పకుండా 2024లో ఈరోజు ఏదైతే ఈ పార్లమెంటుకి జగనన్న నన్ను నర్సాపేట పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ప్రకటించి ఈరోజు 7 శాసనసభ్యులు ఈ పల్నాడుకి సంబంధించి అందరూ కూడా మంచి మెజార్టీతో కలిగిపోతా ఉన్నారు. తప్పకుండా కూడా రాష్ట్రంలో కూడా మరోసారి డంక బజాయించిపోతాం. గవర్నమెంట్ అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి చేతులు మట్ట పెట్టేస్తున్నారు. రాజ్యసభలో చేతులు మట్ట పెట్టేస్తారు, రాజ్యసభలో ఖాళీ ఏమి లేదు. అలాగే లోకేష్ వచ్చి ఆయన చేతులు మట్ట పెట్టేశాడు. ఇవాళ పాపం వారి సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రెస్ట్ తీసుకోమంటుంది. విన్నారా? ఆమె కుటుంబంలో పోటీ చేయటమే కాదు, చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కూడా మూసేశారు. ఇది చాలా స్పష్టమవుతున్నది. నేను ఒకటి మనవి చేస్తా, నిన్నే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వృద్ధుడు ముసలోడు అన్నాంట. దానికి ఎంత కోపం వచ్చింది లోకేష్ బాబుకి? కోపం వచ్చి నేను చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. పాపం భువనేశ్వర్ గారు కూడా ఇవాళ ఏమన్నారు, ఆయన పెద్దవాడు అయిపోయాడు ఇక రెస్ట్ తీసుకుంటాడు, నేను పోటీ చేస్తాను అన్నారు. అది వాళ్ళ పార్టీ వ్యవహారం, వాళ్ళ కుటుంబ వ్యవహారం. మొత్తం ఇద్దరికీ రెస్ట్ ఇచ్చి, ఎవరికి, బాబు కొడుకులకి ఇద్దరికీ రెస్ట్ ఇచ్చి నందమూరి తారక రామారావు గారు కుమార్తె కుప్పంలో పోటీ చేయమని ఎవరు పోటీ చేసినా శ్రీమద్ రమారమణ గోవిందే. కుప్పంలో ఓడిపోవటం ఖాయం. ఎందుకంటే 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 కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు లేదు, సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలుపొందినా కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో త్వరలో నీళ్ళు ఇవ్వబోతున్నాం కుప్పానికి. కాబట్టి కుప్పంలో కూడా ప్రజాదరణ కోల్పోయినటువంటిది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. కాబట్టి అక్కడ కూడా చేయిరు మడత వెయ్యవలసిందే. కుప్పంలో గెలిచే పరిస్థితి తెలుగుదేశానికి లేదు, రాష్ట్రంలో ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. మంచి కామెంటే, నేనేం కాదంటారా. బాబు భువనేశ్వర్ గారు వచ్చి నందమూరి వంశస్థరాలు ఆమె వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రెస్ట్ తీసుకోమని ఆమె పోటీ చేస్తే ఆమెకైనా ఓటమి తప్పదని ఈ సందర్భంగా చెప్పదు.